Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీకి బీజేపీ థ్యాంక్స్ చెప్పాల్సిందే. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుని అపర చాణక్యుడని అంతా అంటారు. కానీ గత మూడేళ్లుగా ఆయన వ్యూహాలు ఏమీ పారకపోగా నేలబారుడిగా ఉంటున్నాయన్న విమర్శలు ఉన్నాయి. బంగారం లాంటి బీజేపీ బంధాన్ని పుట్టుక్కున 2018లో తెంచేసుకున్నప్పుడే చంద్రబాబు రాజకీయ వ్యూహం ఎంత పేలవంగా ఉందో అర్థమైందని అన్నవారు కూడా ఉన్నారు. ఇక ఆ తర్వాత వరుస తప్పులు చేస్తూ ఏపీలో టీడీపీని చేప చుట్టేసే స్థితికి చంద్రబాబు తెచ్చారని అంటున్నారు. టీడీపీ పరిషత్ ఎన్నికలను బహిష్కరించామని గొప్పగా చెప్పుకుంటోంది. దీనివల్ల లాభం ఎవరికి అన్నది మాత్రం ఆ పార్టీ పెద్దల బుర్రలకు తట్టడం లేదు. ఏపీలో పక్కనే బీజేపీ కాచుకుని కూర్చుంది. ఆ పార్టీ కూడా తాజా నోటిఫికేషన్ అని డిమాండ్ చేస్తోంది. కానీ ఎన్నికల బహిష్కరణ వంటి కఠిన నిర్ణయం తీసుకోవడం లేదు. దాంతో ఇప్పుడు టీడీపీ ఎన్నికలలో పాల్గొనకపోతే లాభం చేకూరిది బీజేపీ జనసేన కూటమికే అని కూడా అంటున్నారు. చంద్రబాబు తాను రేసులో లేను, ఓట్లేయవద్దు అనడం ద్వారా అసలుకే ఎసరు తెచ్చుకుందని కూడా విశ్లేషణలు ఉన్నాయి. ఎంతటి ఘనమైన ప్రభుత్వమైనా కూడా వ్యతిరేకత ఉంటుంది. వైసీపీ వ్యతిరేక ఓట్లను రాబట్టుకోవడంలో ఫెయిల్ అయిన టీడీపీ మాకు అసలు ఎన్నికలే వద్దు అనేస్తోంది. మరి ఆ వ్యతిరేక ఓట్లు ఎడిపోతాయి, అవి ఖచ్చితంగా మరో పార్టీకి పడాలి కదా. మాకు ఎన్నికలు వద్దు, మీ ఓట్లు వద్దు అన్న టీడీపీకి జనాలు ఓట్లు వేయరు కదా. అలా ఫస్ట్ టైం అధికార పార్టీ వ్యతిరేక ఓట్లు టీడీపీకి కాకుండా బీజేపీ కూటమికి కనుక పడితే అంతకంట ఆత్మహత్యా సదృశ్యం అన్నది వేరొకటి ఉండదు. చంద్రబాబు ఈ విషయంలో రాంగ్ రూట్లో వెళుతున్నారని పార్టీలోని సీనియర్లు కూడా అంటున్నమాట. ఏపీలో రాజకీయ శూన్యతనే బీజేపీ కోరుకుంటోంది, అది కూడా విపక్షంలో. ఇప్పుడు ఆ చోటే ఖాళీ చేసి పెడుతోంది టీడీపీ. మరి రోగి కోరింది, డాక్టర్ ఇచ్చిన మందు ఒక్కటే అయితే అంతకంటే మజా ఏముంది. అలా ఏపీలో బీజేపీ గట్టిగా కాళ్ళు ఉండడానికి ఇదొక సువర్ణ అవకాశంగా భావిస్తున్నారు. ఏపీలో ఇంత మంచి అవకాశం చంద్రబాబు ఇవ్వడం అంటే తన పసుపు కోటలను తానే మొక్కలు చేసుకున్నట్లే. ఇక ఏపీలో ఇంతదాకా స్థానిక ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించలేదు. ఫస్ట్ టైం టీడీపీ అలా చేస్తోంది. దాంతో బీజేపీకి ఎదగడానికి దగ్గరదారి ఏర్పడుతోంది అన్న మాట ఉంది. పరిషత్ ఎన్నికలలో దాదాపుగా 2.5 కోట్ల మంది ఓట్లు వేస్తారు. వారి ఓటు కనుక ఒక్కసారి బీజేపీ వైపు వెళ్ళిందంటే తిరిగి రాబట్టడానికి టీడీపీ తాతలు దిగిరావాల్సిందే. ఇంత మంచి అవకాశం ఇచ్చిన టీడీపీకి బీజేపీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే మరి.